చీమకు కూడా అపకారం చేయకూడదు అని. బట్ వన్ థింగ్, చీమ మనిషిని కుట్టబోతుంటే మనిషికి చెప్పి చీమకు అపకారం చేయడమా, చెప్పకుండా మనిషికి అపకారం చేయడమా? ఈ ప్రశ్నకి సమాధానం దొరకాలంటే మనిషి కాని చీమ కాని బాధపడక తప్పదు. అందుకని పెద్దలు చెప్పే మాటలు గౌరవం. సైలెన్స్! వాట్ ఇస్ దిస్? వాట్ హ్యాపెండ్? అతను నా వీప్ మీద కొట్టాడు సార్. ఆదిత్య, వాట్ ఇస్ దిస్? స్వప్న గారి వీప్ మీద చీమ పాకుతుంటే కుడుతుందేమోనని టక అని దులిపేశావా? లేదు సార్, చంపేశాను. ఎంత జాలయ్యా లేడీస్ మీద నీ పాపం. చీమ కుడితే బాధ కలుగుతుందని రియాక్ట్ అయ్యాను సార్. అంటే కష్టాల్లో ఉన్న వాళ్ళని వెంటనే ఆదుకోవాలని నేను చెప్పిన పాఠం ఇమీడియట్ గా నాకే డిమాండ్స్ట్రేట్ చేసి చూపించాలన్నమాట. ఈ విషయం ప్రిన్సిపల్ గారికి తెలిస్తే ఏమవుతుంది? పెద్ద గొడవ అవుతుంది. గుడ్, వెరీ గుడ్, చాలా బాగుంది. ఒక చీమను చంపే ఆడపిల్లకు హెల్ప్ చేశావు, బట్ ఆ చనిపోయిన చీమ బాడీ ఎక్కడ? చీమలో బాడీ లేసుకోవు సార్. సైలెంట్! నేను అడుగుతున్నది ఆ బాడీ గురించి కాదు, చీమ డెడ్ బాడీ గురించి. వేర్ ఇస్ ద డెడ్ బాడీ ఆఫ్ ద చీమ? ఇక్కడ ఎక్కడో. ఎక్స్క్యూజ్ మీ. లేదు సార్, చీమ కదా గాలికి ఎగిరిపోయి ఉంటుంది సార్. డోంట్ ట్రై టు ఫూల్ మీ, ఐఎమ్ ఏ ప్రాక్టికల్ మ్యాన్. సినిమాల్లో ఎంఎస్ నారాయణ లాంటి ప్రిన్సిపాల్ ని కాదు. ఒట్టు సార్, మదర్ ప్రామిస్ సార్, నేను చెప్పింది నిజం సార్. ఓకే ఓకే ఓకే, రేపు ఇదే వేళ కనిపించు, ఈ లోపల నేను ప్రాక్టికల్ గా ఆలోచించి జడ్జ్మెంట్ ఇస్తాను. గెట్ అవుట్! టైం అస్సలు బాలేదు. మంచికి పోతే చీమ. స్వప్న గారు ఇదిగో ఇదిగో చీమ, ఇప్పుడే నమ్ముతారా సార్? చీమ 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 సార్ 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 ఇదిగో సార్, చీమ దొరికింది సార్. ఇదిగో సార్ చూడండి, మీరు అడిగిన డెడ్ బాడీ ఆఫ్ చీమ ఇదిగో. నీ కళ్ళకు నేను ఎలా కనబడుతున్నాను? ప్రిన్సిపల్ లాగే సార్. షట్ అప్! ఇందా కనపడని చీమ ఇప్పుడు కనపడిందంటే నువ్వు ఇంకో చీమను. నో నో సార్, అదే చీమ సార్, సేమ్ చీమ సార్. నువ్వు ఈ చీమ నాటకం ఆపు, ఐఎమ్ ఏ ప్రాక్టికల్ మ్యాన్, గెట్ అవుట్. నన్ను గెట్ అవుట్ అని ఆయన వెళ్ళిపోతున్నాడు ఏంటి? ఎస్, ఐ ఆమ్ ఏ ప్రాక్టికల్ మ్యాన్. నా నా వాయిస్ లా ఉంది, ఎవరది? నేనే నీ అంతరాత్మని. ఎక్కడి నుంచి? రామోజీ ఫిల్మ్ సిటీ నుంచి. డర్టీ ఫిల్మ్. నీలాంటి పనికి మారిన పరమ సన్నాసికి అంతరాత్మనేందుకు సిగ్గుపడుతుంది. షట్ అప్! అంతరాత్మ అంతరాత్మలా ఉండు, అర్ధాంగిలా చెలరేగిపోయావంటే నొక్కేస్తాను. ప్రస్తుతం నేను అక్కడ లేను. లేవా? మరెక్కడున్నావు? ఇన్ని సినిమాలు చూస్తున్నావు, అంతరాత్మ ఎక్కడుండతో తెలీదా చెత్త వేధవా? అర్థం ముందుకు రారా. కరెక్ట్, కమింగ్. ఏంటి ఎంత చండాలంగా ఉన్నావు? నీ అంతరాత్మను కదా ఇంతకంటే అందం ఎక్కడి నుంచి వస్తుంది? అవును, కాలేజీలో ఆ కుర్రాడు తప్పు చేయలేదని, నిజమే చెప్తున్నాడని నీకు తెలుసు, కానీ నువ్వు లేదని బుకాయిస్తున్నావు. ఎస్, ఐఎమ్ ఏ ప్రాక్టికల్ మ్యాన్, నీ పెండాకుడు మ్యాన్. నువ్వు ప్రాక్టికల్ మ్యాన్ అయితే ప్రాక్టికల్ గానే ప్రూవ్ చేయొచ్చు కదా. వెరీ గుడ్ ఐడియా. కానీ ఎలా? ఏముంది నీ పెళ్ళాన్ని పిలువు. అమ్మో, ఈ ప్రయోగాలన్నీ ఆమె మీద చేయొద్దు, ప్రాక్టికల్ గా ప్రూవ్ చేయి. వచ్చిందంటే నన్ను తినేస్తుంది. అయితే నేను పిలుస్తా. వద్దు అమ్మా. కనకదుర్గ వద్దు వద్దు. కచ్చాయిని ప్లీజ్ అన్నపూర్ణ పిలవద్దు. ఒక్కసారిలో రామ్మా, నేను పారిపోతాను. వేధవా, నాతో పెట్టుకోకు. ఆగండి. ఏంటి అరుపులు? మొబైల్ కిచెన్ తో సహా వచ్చేసావా? ముప్పొద్దులా సుష్టిగా తింటావు కనకదుర్గ. పొద్దున్నే టిఫిన్, మధ్యాహ్నం మంచింగ్, రాత్రికి పాలు పళ్ళు, ఇలా నువ్వు తినేస్తుంటే నిన్ను మేపడానికి నేను కాలేజీలో కుర్చీలు బెంచీలు అమ్ముకోవాలి బ్లాక్ లో. ఈ మేటర్ చెప్పడానికి పిలిచారా? చెప్పడానికి కాదు పిలిచింది, చెయ్యడానికి. వెనక్కి తిరుగు. ఇది డబుల్ మీనింగ్ డైలాగ్ కదే, చిన్న ప్రయోగం చేయాలి. వయసులో యోగం లేదు కానీ ఈ వయసులో ప్రయోగం కూడాను. చిచ్చి అది కాదు. సరే డైరెక్ట్ గా పాయింట్ కి వస్తాను. నువ్వు వెనక్కి తిరిగితే నీ వీపు మీద ఒక చీమ వేస్తాను, తప్పన ఒట్టించుకుంటాను. చీమ పోతే వాడు కరెక్ట్, పరువు పోతే నేను కరెక్ట్. నువ్వు నవ్వకు, ఎక్కడదక్కడే మర్చిపో. ఆ సింహాది సినిమా చూసినట్టున్నావు చూడు. పిచ్చి పిచ్చి వేషాలు వేసావంటే కాళ్ళు విరగొట్టి పొయ్యిలో పెట్టి నీళ్లు కాచుకుంటా. జాగ్రత్త, నురారా. పరువు పోయింది కాబట్టి నేనే కరెక్ట్. ఐఎమ్ ఏ ప్రాక్టికల్ మ్యాన్. ఏంటా వాగుడు? నేను కాదు, నా అంతరాత్మ. ఏంటి సెటిల్ అయిపోయావు? త్వరగా లే, ఎవరన్నా చూస్తారు. ఇలాంటి సీన్లు ఎంత ఎక్కువైనా బాగుంటాయి. కమన్ కమన్, మీరు ఓకే కదా? రండి రండి, ఇలా కూర్చోండి ఇక్కడ. దెబ్బ ఏమైనా తగిలిందా? అరే అమ్మో, బ్లడ్! అయ్యయ్యో, బ్లడ్! సారీ అండి. తప్పకుండా 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 తప్పకుండా. నా వాచ్ స్ట్రాప్ గిరిపోయినట్టుంది. చాలా బాగుందిరా వెంకటేష్ శ్రీదేవి లాగా. ఎరా బుద్ధి ఉందా అసలు నీకు?
ఇది కాలేజ్ అనుకున్నావా నెక్లెస్ రోడ్ అనుకున్నావా అసలు ఏం జరిగిందండి సార్ నేను సైకిల్స్ మీద వస్తుంటే మధ్యలో కుక్క అప్పుడు చీమ అప్పుడు కుక్క జంతువులతో చాలా టచ్ ఉందరా నీకు కట్టు కథలు చెప్పకో యూస్లెస్ ఫెల్ల అది కాదు సార్ నా మాట వినండి పాపం స్వప్న గారికి గాయమే బ్లడ్ కూడా వచ్చింది సార్ చూడండి సార్ గోర్ గీసుకుందా కాదు సార్ నా చేతి వాచ్ స్ట్రాప్ గీరుకుంది సార్ వాచ్ చాలా బాగుందరా గోల్డ్ చైన్ ఎక్కడ కొన్నావ్ వేధవ వేధవని ఇదిగో సార్ వాచ్ అసలవాయ్ నీ గడ్డొచ్చిన ఆ కుక్క ఎక్కడ కుక్కలు అడ్డొచ్చి పడగొడతాయి గానీ తర్వాత ఏం జరుగుతుందో నని వెయిట్ చేయం కదండి ఒట్టు సార్ మీరు కుక్క ఇప్పుడు నన్ను కుక్క అన్నాడని అభిప్రాయమా అలా అనలేదని మీ అభిప్రాయమా షడప్ అది కాదు సార్ మీరు కుక్క ఒకేసారి వచ్చుంటే మీరు కూడా కళ్ళారా చూసుండేవారన్న మీనింగ్ సార్ మిస్టర్ ఆదిత్య ఐ యామ్ ఏ ప్రిన్సిపల్ పైగా ప్రాక్టికల్ మ్యాన్ నువ్వు చెప్పేది స్టోరీయా ఫిక్షనా ప్రాక్టికల్ అనేది తెలుసుకునే దాకా మీ ఇద్దరిని సస్పెండ్ చేస్తున్నాను గెట్ అవుట్ మన ఇద్దరిని గెట్ అవుట్ అని ఆయన వెళ్ళిపోతున్నాడేంటి ఐ యామ్ ఏ ప్రాక్టికల్ మ్యాన్ నీ బంద ఎవరది ఓ అంతరాత్మ నేను అద్దం ముందుకు రానుగా లాస్ట్ టైం నీ మాట విని పెళ్ళంతో దెబ్బలు తిన్నా ఇప్పుడు ప్రాక్టికల్ మ్యాన్ అని ప్రూవ్ చేస్తా జస్ట్ వెయిట్ అండ్ సీ సార్ రెడీ అండి ఓకే వాకిట్లో ఉన్నాయి అగో ఫాలో మీ సైకిళ్ళు బాగున్నాయి వెరీ గుడ్ స్త్రీ పాత్ర పోషించడానికి ఒక స్త్రీ కావాలి ఏంటి బాబు గారు పిలిచారు అర్జెంట్ గా నాకు ఒక ఆడమనిషి కావాలి అయ్యో అమ్మగారు అమ్మగారు ఆడమనిషి కాదు నా భార్య నువ్వైతేనే బాగుంటుంది మరి మా మామ మామలు దోమలు ఎప్పుడు ఉంటారు వాళ్ళని దులిపేసుకుని బయటకు రావాలి ప్రయోగాలు చేయాలి పచ్చి నిదాలు తెలుసుకోవాలి ఇప్పుడు వద్దండి సెల్ ఫోన్ నెంబర్ ఇస్తాను రాత్రి సెల్కి ఫోన్ చేయండి నీకు కూడా సెల్ ఫోన్ రాత్రి దాకా అక్కర్లేదు ఇప్పుడే ఈ సైకిల్ తీసుకుని నువ్వు అటెండెంట్ రా ఈ సైకిల్ తీసుకుని నేను ఎదురొస్తాను మధ్యలో ఎప్పుడు వస్తుందో ఎలా వస్తుందో తెలియకుండా ఒక కుక్క వస్తుంది అప్పుడు మనందరం కింద పడిపోతాం నేను నీ మీద పడతాను అప్పుడు నేను అడుగు దెబ్బ తగిలిందా తగిలితే ఎలా తగిలింది తగలకపోతే ఎలా తగలలేదు అనేది ప్రాక్టికల్ గా చూసుకోవాలి కమాన్ ఈ సైకిల్ వెళ్ళు కమాన్ నేను ఇంటికి వెళ్తాను కమాన్ మరి కుక్క లేదనే గానీ డౌట్ మనంతా వెరైటీ ప్లానింగ్ ఈ నౌకర్ కుక్క అంటే విశ్వాసం కలవాడు ప్రస్తుతం వీడే కుక్క ఎరా రెడీయా యా బౌ బౌ కమాన్ ప్రసీ 1 2 3 గో బౌ 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 త్వరగా లేవండి బాబు అమ్మగారు చూస్తే బాగుంటుందో నీ బొంద అమ్మగారు వచ్చినా చూడరు చూసినా ఏం అనుకోరు అనుకున్నానే పట్టించుకోను ఎందుకంటే నేను ప్రాక్టీస్ లో ఉన్నాను కాబట్టి ఎలా ఉంది నీ మొహల్లా ఉంది సిగ్గు లేదు పట్ట పగలు పని మనిషితో సరసాలు ఆడతావా పైగా ప్రాక్టీస్ చేస్తానంటావా నేను చెప్పేది వినవే సరసాలు కాదే నిజంగా ప్రాక్టీసేనే ఓ రెట్టావా నరికి పోగులు పెడతాను ఏవే ఆడతానివి నీకు బుద్ధి దక్కలేదు నాకేం తెలుసమ్మా నేను పని మనిషిని పనుంది రమ్మంటే వచ్చా అవతలకి పద గోడకుర్చీ వేద్దు కానీ ఆ ప్రిన్సిపాల్ కదా గోడకుర్చీ వేయటం నలుగురిలో నామోషంగా ఉంటదేమో పడగదిలో పద గుంజీలు తీస్తా గోడకుర్చీ వేస్తా పద హలో గుడ్ ఈవినింగ్ లేడీస్ 1 మినిట్ కలుతాను ఎక్కడ పడ్డాయి ఈడేవిడి పలికిని చాలా పడిపోయాడు పాపం మోర్చు రోగం ఏమోనే హలో నాకే రోగం లేదు కాస్త ఎక్సైట్ అయితే ఇదిలో ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కాస్త హెల్ప్ చేస్తారా నా కళ్ళ చూడు ఇదిగోండి మీ కళ్ళ చూడు థ్యాంక్ యూ వెరీ మచ్ బై ది బై నా పేరు విజయ్ ఈ రిలయన్స్ సెల్ ఫోన్ కంపెనీకి మార్కెటింగ్ మేనేజర్ మీరు ఫోన్ చేయడానికి ఎంత ఇబ్బంది పడ్డారో అబ్జర్వ్ చేశాను ఈ ల్యాండ్ ఫోన్స్ ఇదే ప్రాబ్లం అండి లైన్స్ దొరకవు దొరికినా మాట్లాడతాం కావు బిల్లు మాత్రం వాచిపోతుంది ఇదిగో ఈ సెల్ చూడండి ఎంత క్యూట్ గా ఉందో తీసుకోండి రకరకాల రింగ్ టోన్స్ గేమ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ కి మెసేజ్లు పంపించొచ్చు ప్రపంచంలో ఏ ప్రాంతానికైనా ఇట్టే మాట్లాడచ్చు అవును మీరు అక్కడి నుంచి ఏ ఊరికి మాట్లాడారు అమలాపురం సెల్ ఇవ్వండి నెంబర్ చెప్పండి ఇదిగోండి నెంబర్ హలో ఎవరు హలో మీ ఫ్రెండ్ మాట్లాడతారట లైన్ లో ఉండండి మీ పేరు సుందరి బాలత్రిపుర సుందరి బాగాత్రి సుందర గారు మాట్లాడతారట లైన్ లో ఉండండి హలో హాయ్ సుధా నేనే సుందర్ని మీ పేరు నా పేరా నోరు తిరుక్కల చెప్పుంటాడు తెలుగులో వీక్ అండి సారీ ఏంటి న్యూస్ మా డాడీ నాకు సంబంధం తెచ్చారే ఆ కుర్రాడు ఎలా ఉన్నాడంటే మన స్కూల్లో వాచ్మెన్ లాగా డర్టీ ఫేస్ మంచి జాబ్ ఒప్పుకోమని ప్రెజర్ చేస్తున్నారే ఐఎమ్ వెరీ వెరీ అప్సెట్ అమ్మ డాడీ వస్తున్నారే నేను రాత్రికి మళ్ళీ ఫోన్ చేస్తాను సెల్ ఆన్లో ఉంచు ఓకే బాయ్ హలో హలో
చూసారా సెల్ ఫోన్ ఎంత ఇచ్చో వెరీ చీప్ అండి 500 ఒక రూపాయి కట్టారు అనుకోండి ఈ సెల్ ఫోన్ మీ సొంతం అయిపోతుంది నా దగ్గర అంత డబ్బు లేదండి సారీ కానీ ఈ రోజు నైట్ మా ఫ్రెండ్ ఫోన్ చేస్తానని చెప్పింది పాపం తన ఏదో ప్రాబ్లం లో ఉందట మీరే హెల్ప్ చేయాలి తనకి ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారట అంటే మీ ఫ్రెండ్ నన్ను పెళ్లి చేసుకోమంటారా అది కాదండి నా ఉద్దేశం ఈ రోజు రాత్రికి సెల్ నా దగ్గర ఉంచుకుందామని కుదరదండి ఆఫీస్ లో మాట వస్తుంది నా జాబ్ పోతుంది ప్లీజ్ అండి రేపు ఇదే టైం కి మీ సెల్ రిటర్న్ చేస్తా ప్రామిస్ అసలు మీరు మీరేని మీ పేరు సుందరని ఏంటి రుజువు అయినా మిమ్మల్ని నమ్మేంత కాస్ట్లీ ఫోన్ ఎలా ఇమ్మంటారు ఇది మా కాలేజీ వాళ్ళు ఇచ్చిన ఐడెంటిటీ కార్డు వెనకల హాస్టల్ అడ్రస్ కూడా ఉంది చూడండి ఓకేనా ఏం ఓకేనో తెగ మొహమాట పెడేస్తున్నారు ఈ కార్డు నా దగ్గర ఉంచుకుంటాను ఈ సెల్ ఫోన్ మీరు తీసుకెళ్ళండి రేపు ఇదే టైం సెల్ ఫోన్ రిటర్న్ ఇచ్చేయాలి అలాగే థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ రండి